कृपा सत्य संपूर्ण वैना अपने परलोक मंदिर में करने के लिए इस रेस्ट में ना करने का हम बैठे होते हैं मनाएं ना याद और भोजन करते ये वधे काल में तो आ रहा है ना एक तरह से ये प्रिलेन के लाल दर्द के तंत्र ये मंदिर में तुमने देखी थी इतने वर्ष को कार्यक्रम में तंत्र ये पाठ द्वारा भी नाम आना नहीं पड़ ची वाक्य पठन में तंत्र में मुझे लोग को दी वाक्य संदेश में तंत्र में गणना की सिद्ध पड़े हुए तंत्र मैं उपकार अपना सहाय में हम देखी मैं प्रत्युत उन्नत मंटी और का दिन मुल तंत्र दुर्दिन नमूल का ऐसे पड़ता तो तंत्र प्रत्येक कुटुंब अलग अलग में तरण మీరు మాపై చూపినటువంటి ప్రేమను బట్టి అపారమైన కృపను బట్టి మీకు నిండు మనస్సుతో తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము ఆయన తండ్రి. కొద్ది నిమిషాలు మీ ఉన్నతమైన మాటలు మనం నేర్పించడం ప్రారంభిస్తూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభులు వారి ఉన్నతమైన నామమున ఈ ప్రార్థన మనవులు మిక్కిన వినంత అడిగేడుకొని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుని పిల్లలకి అందరికీ లోకరక్షకుడైన క్రీస్తు ప్రభుల ఉన్నతమైన నామమున అందరికీ వందనం తెలియజేస్తున్నానండి. అందరూ క్షేమంగా ఉన్నారని క్షేమంగా ఉండాలని ఆ ప్రభువును ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఈ విధంగా మనందరినీ ఆ మందిరానికి నడిపించే విధానాన్ని బట్టి సంతోషిస్తూ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పరిస్థితి దృష్ట్యా క్రైస్తవులుగా మనం కలిగి ఉండవలసినటువంటి ఒక లక్షణాన్ని గురించి దేవుడు మనలో కోరుకున్నటువంటి ఒక మంచి లక్షణాన్ని గురించి ఈ యొక్క ఉదయ కాల ఆరాధనలో మనం విన్నామండి నేర్చుకుంటాం. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ అనేటటువంటి అంశం. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన సంచరిస్తూ అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక వాక్య సందేశాలు సువార్తను ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆయనకు అడ్డుపడేవారు, ఆటంకపరిచేవారు. మరికొందరైతే కొన్ని విషయాలు తెలుసుకోవాలి అని అడిగేవారు. మరికొందరైతే కొన్ని విషయాల్లో ఆయన ఇరికించాలి, ఆయన ఒకటి అడగటం ఆయన దానికి సమాధానం చెబితే ఈయన ఇలా అన్నాడు, ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉన్నది లేదా మా యొక్క చట్టానికి విరుద్ధంగా ఉన్నది అన్నటువంటి ఒక భావంతో ఆయనను ఇరికించాలి, ఆయనను చంపేయాలి అన్నటువంటి ఒక అక్కసుతో వారు ప్రవర్తించేవారు. ఆ క్రమంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఇప్పుడు మనం దేవుని మందిరంలో చర్చ్లో దేవుని ఆరాధన చేస్తున్నాం. ఆ రోజుల్లో తండ్రిని విశ్రాంతి దినమున పరలోకమందు ఉన్న తండ్రిని ఆరాధన చేయడానికి వాళ్ళు సమాజ మందిరాలు నిర్మించుకున్నారు. వారు ఉండేటటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా యూదులు, ఇస్రాయేలీలు వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాలలో వారికి దగ్గరగా ఒక సమాజ మందిరాన్ని నిర్మించుకునేవారు. ఆ యొక్క సమాజ మందిరంలో దేవుని ఆరాధన చేసేవారు. అలా ఆరాధన చేస్తూ ఆ యొక్క కాలంలో చాలా సందర్భాల్లో యేసుక్రీస్తు వారికి కూడా విశ్రాంతి దినాన్ని ఆయన వాక్యాలు చెప్పేవారు. సమాజ మందిరంలోకి వెళ్ళి వారికి సువార్తలు చెప్పేవారు. కొన్ని కొన్ని సందర్భాల్లో సూచక్రియలు, స్వస్థతలు కూడా ప్రభువు వారు చేశారు. ఈ క్రమంలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు అంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక పాస్టర్ గారు లేదా ఒక యాజకుడు యేసుక్రీస్తు వారిని ఒక ప్రశ్న అడిగారు. ఏమిటా ప్రశ్న అంటే, మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం భాగం నుండి 40వ వచనం వరకు, మత్తయి సువార్త 22వ అధ్యాయము 37వ వచనం భాగం నుండి 40వ వచనం వరకు యేసుక్రీస్తు వారు ఆయన అడిగిన ప్రశ్నకు సమాధానాన్ని తెలియజేస్తున్నారు. అందుకన ఇక్కడ ఆయన అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే 36లో మనం చూడగలిగితే వారిలో ఒక ధర్మశాస్త్రోపదేశకుడు ఆయనను శోధించుచు బోధకుడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ముఖ్యమైన ఆజ్ఞ ధర్మశాస్త్రము అంటే వాళ్ళు మోషే గారి ద్వారా వ్రాయబడినటువంటి ధర్మశాస్త్రం, ఆజ్ఞలు కలిగినటువంటి ధర్మశాస్త్రాన్ని వారు ఆచరించేవారు. ఇప్పుడు వాళ్ళు చదువుకుంటున్నటువంటి ధర్మశాస్త్రంలో వారు అవలంబిస్తున్నటువంటి ఆ యొక్క విధానంలో వారి దగ్గర ఉన్నటువంటి ప్రవక్తల గ్రంథాలలో కానీ ఇంకా ఆ యొక్క సమాజంలో ఇస్రాయేలీలకు సంబంధించినటువంటి ఆ యొక్క పరిస్థితుల్లో కానీ వాటిని అన్నిటినీ ఆధారం చేసుకుని యేసుక్రీస్తు వారిని శోధించాలి అంటే ఒక ప్రశ్న అడగటం, దానికి యేసుక్రీస్తు వారు బదులవ్వటం, ఆయన చెప్పిన సమాధానాన్ని పట్టుకుని ఆయన్ని వ్యతిరేకించాలి
లేదా ఆయనను నిందించాలి, అవసరమైతే ఆయన్ని జైల్లో పెట్టేయాలి. ఇలాంటి ఒక ఆలోచనతో ఒక ధర్మశాస్త్ర ఉపదేశకుడు వచ్చి అడుగుతున్నాడు, ఏమని బోధకుడా, ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగాను. ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ఇప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం చెబుతారు. ఆయన చెప్పినటువంటి సమాధానాన్ని బట్టి వాళ్ళ యొక్క రియాక్షన్ లేదా వాళ్ళ యొక్క యాక్షన్ అనేది అక్కడ ఉంటుంది. దాన్ని వినడమో వినకపోవడమో ఆయన్ని తిరుగుబాటు చేయటమో ఏదైనా కావచ్చు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం చూడండి, ఏం చెప్తున్నారు ఆయన, అందుకైనా నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణాత్మతోను నీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది అంటున్నాడు ఆయన. ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగినటువంటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు ఆయన, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ హృదయముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమించాలి, ఇది ప్రధానమైనది అని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇంకా ఆయన ఆన్సర్ ముగించలేదు. అలా చెబుతూ 38వ వచన భాగంలో ఇది ముఖ్యమైనది మొదటియునైనా ఆజ్ఞ అంటున్నాడు. ఇది ధర్మశాస్త్రంలో ముఖ్యమైనది మొదటిది అంటున్నాడు. ధర్మశాస్త్రంలో ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫస్ట్. కాబట్టి ముఖ్యమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ అని చెప్తున్నాడు. ఏంటి ముఖ్యమైన ఆజ్ఞ మొదటి ఆజ్ఞ అంటే, పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో. ఇక్కడ పూర్ణ అంటే కంప్లీటెడ్ కాబట్టి కంప్లీట్గా మనం ఒక వర్క్ చేసేటప్పుడు దాన్ని కంప్లీట్ చేసేయాలి, ఫుల్ఫిల్ చేసేయాలి, అప్పుడే కంప్లీట్ అయినట్టు. కాబట్టి ఒక తండ్రి గారు తన కుమారుడిని పిలిచి ఒక వర్క్ అప్పగించారు. అది ఫుల్ఫిల్ ఎప్పుడు అవుతుందంటే తన కుమారుడు తన తండ్రి గారు అప్పగించినటువంటి కంప్లీట్ వర్క్ అంతా చేస్తేనే కంప్లీట్ అవుతుంది. ఇక్కడ మనం చేసేటటువంటి భక్తిని కూడా దేవుడు అంటున్నాడు, మొదటి ఆజ్ఞ ఏంటంటే ధర్మశాస్త్రంలో నుండి కంప్లీట్గా, ఇంకా వేరే ఏమి ఆలోచన లేకుండా, పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో కావండి పూర్ణ హృదయంతో. ఈరోజున మనం మన భక్తి జీవితాల గురించి మనం ఆలోచన చేసామనుకోండి, పూర్ణం అనేది కనబడదు, అసంపూర్ణమే కనబడుతుంది. అంటే కంప్లీట్గా మనం అందులో ఇన్వాల్వ్ అవ్వలేము, కంప్లీట్గా ఇన్వాల్వ్ అవ్వలేము. ఉదాహరణకి మనం మీటింగ్స్ విషయంలో కానీ ఇతరత్ర కార్యకలాపాల్లో కానీ మనం ధ్యానం చేస్తూ ఉంటాం, మన మీద చాలా బాధ్యతలు ఉంటుంటాయి. వాటిని ఎవరి మీద పెట్టినటువంటి బాధ్యత వాళ్ళు కంప్లీట్గానే 100% కంప్లీట్ చేస్తారంటే లేదు, వాళ్ళు సగం చేసిన తర్వాత ఆ యొక్క వర్క్ని మరలా వేరే వాళ్ళ మీద అది పెడుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఆ వర్క్ లేట్ అవ్వటం ఒకటి, రెండవది ఆ వ్యక్తి చేస్తాడో లేదో లేకపోతే ఆగిపోవడం కానీ, ఈ విధంగా అవ్వచ్చు. భక్తి కూడా ఇలాంటి ఆలోచనతో మనం చేసేటటువంటి ప్రార్థన కానీ, మనం చదివేటటువంటి వాక్యము కానీ, మన మాటలు కానీ, మన ప్రవర్తన కానీ, దీనిని యేసుక్రీస్తు వారి దగ్గరికి తీసుకుని వచ్చి అప్లై చేయగలిగితే ఆయన ఏది చేసినా దేవుని పని విషయంలో కంప్లీట్గా చేసేసేవారు ఆయన. కానీ మిగిలినటువంటి శిష్యులు కావచ్చు ఆ రోజున, అంటే ప్రారంభంలో వాళ్ళు కంప్లీట్గా అందులో ఉండేవారు కాదు, మరలా కొంచెం లోకానుసారంగా వచ్చేసేవారు. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ మీద పూర్తిగా బాధ్యతలు వాళ్ళు స్వీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణతో అప్పుడు వాళ్ళు కంప్లీట్ వర్క్లోకి వచ్చేసారు. ఇక్కడ మనం చేసేటటువంటి భక్తి ఈ రోజున కూడా ఎలా ఉందంటే, దేవుని మందిరానికి వస్తాం మనం ఆదివారం, దేవుని ఆరాధన చేయాలని మనం ముందుగానే డిసైడ్ అవుతాం. చక్కగా తలస్నానాలు చేసి మనకు ఉన్నటువంటి వాటిలో మంచి వస్త్రాలు ధరించుకుని దేవుని మందిరానికి వస్తాం. మనకు తెలుసు దేవుని మందిరంలో పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, సేవకులు వాక్యం చెప్తుంటే వాక్యం వినాలి, తర్వాత ఆరాధన కార్యక్రమంలో ప్రభు బలలో మనం పాల్గొనగా ఉండాలి. ఇది చేసేటటువంటి క్రమంలో మనం కంప్లీట్గా ఇన్వాల్వ్ అవుతామండి, ఇక్కడే ఉంటాం, అందరు ఇక్కడే ఉంటారు. కంప్లీట్గా ఇన్వాల్వ్మెంట్ ఉంటుందా మనది? ఉండదు. కొంచెం ఒక పాట పాడేటటువంటి క్రమంలో సగం పాడతామండి, సగం మానేస్తాం. వాక్యం చదివే క్రమంలో సగం చదువుతాం, సగం మానేస్తాం. ప్రార్థన చేసే క్రమంలో
మన ఆలోచనలు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఏదేదో మనం చేస్తూ ఉంటాం. వాక్యం వినే క్రమంలో ఏమండి, వాక్యం వినే క్రమంలో కూడా కంప్లీట్గా ఈరోజు ఆదివారం ఈ యొక్క ఒక గంట సమయాన్ని మనం దేవునికి ఇవ్వాలి అని డిసైడ్ అయి కూర్చున్న తర్వాత దేవుడు ఇక్కడ సేవకుడు మాట్లాడినటువంటి దేవుడు తన యొక్క మాటలను తన ప్రజలకు తెలియచేయటం. అప్పుడు సేవకుడు చెప్పేటటువంటి మాటలు దేవుడు ఈరోజు ఏం చెప్పిస్తాడు, ఆయన ఆయన ఏం చెబుతున్నారు, ఇది మన ఆత్మీయ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఇందులో మనం ఏం నేర్చుకోవాలి, నా జీవితంలో ఎలాంటి తప్పులు ఉన్నాయి, ఆ తప్పులను నేను ఎలాగా సరి చేసుకోవాలి, అలా కంప్లీట్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి వాక్యం వినేవారే ఉంటారా? ఏమండి ఉండరు. కొంతమంది ఉంటారు, అందరి గురించి నేను చెప్పను, మన కోసమనే కాదు వేరే, నేను ఇంకా చాలా సందర్భాల్లో చాలా చోట్ల నేను వాక్యం చెప్తాను కాబట్టి చూస్తూ ఉంటాను. మనం వింటూ సడన్గా పక్క వాళ్ళని పిలవటం, వింటూ ఉంటూ మొత్తం బైబిల్ మూసేసి రాసుకుని బుక్ మూసేసి అక్కడ పక్కన పడేసి అలా కూర్చోవడం, ఏదో ఆలోచించుకోవడం. ఏమండి ఒకవేళ మనం వింటున్నాం అనుకోండి, ఆ పక్క వాళ్ళని ఈ పక్క వాళ్ళు మనల్ని పిలవటం ఈ విధంగా, లేకపోతే అంతా బాగా ఉందనుకోండి లోపల మన ఫోన్కి ఫోన్ వచ్చేస్తుంది. ఈ విధంగా మనం కంప్లీట్గా ఉండలేము ఇక్కడ, కొంత బయటకు వెళ్ళిపోతూ ఉంటాం, వాక్యం వింటూనే మన ఆలోచనలు కూడా ఒక్కొక్కసారి బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఇంటి దగ్గర గురించి కానీ లేదా మన చర్చ అయిపోయిన తర్వాత మనం ఎక్కడికో వెళ్ళాలనుకుంటాం దాని గురించి కానీ, లేదా ఈరోజు మన ఇంటికి ఎవరో బంధువులు వస్తారంటారు వాళ్ళ గురించి కానీ ఇంకా ఆలోచనలు అలా బయటకు వెళ్ళిపోతుంటాయి. దీనిని ఏమంటారంటే బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ అని కూడా అంటారు. అంటే మనం ఇక్కడే ఉంటాం అంతా, కానీ ఇక్కడ ఉంటామా? ఈ దేహాన్ని అయితే తీసుకొచ్చి ఆ కుర్చీలు ఆ కుర్చీ పెడతాం, కానీ మన మనసు అయితే బయటకు వెళ్ళిపోదు. అది పూర్ణమైన భక్తి అవుతుందా? లేదండి, పూర్ణం కాదు. ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు ప్రభువారు, నువ్వేది దేవుని కోసం ఏది చేసినా కంప్లీట్గా చేసే అంట. అంటే దీనికి ఒక ఉదాహరణ కూడా నేను చెప్తాను. అననీయ సఫీరా వీళ్ళు దంపతులు, భార్యాభర్తలు, దేవునికి ఇవ్వాలనుకున్నారు. దేవునికి ఇవ్వాలనుకుంటే ఎంతైతే ఇవ్వాలని అనుకుంటారో అంత ఇచ్చేసేయాలి. మళ్ళీ ఒక వస్తువు రూపంలో ఉందండి, అంటే ఒక భూమి రూపంలో ఉంది. ఆ భూమి రూపంలో ఉండగా అది దేవునికి ఇచ్చేయాలి అనుకున్నారు. దేవునికి భూమి ఏం చేసుకుంటారండి? కనుక వాళ్ళు ఏం చేశారు, తెలివిగా ఆలోచించి ఆ భూమిని అమ్మేసి వేల వస్తుంది కదండి సెంట్కి ఎంత అనేసి లెక్కలు ఉంటాయి కదండీ, పొలం లేదా ఖాళీ స్థలం ఏదైనా లేదా పంట చేను ఏదైనా సెంట్కి ఇంత లేకపోతే ఎకరానికి ఇంత కొంచానికి ఇంత అని అమౌంట్ వస్తుంది, అమ్మేశారు. ఈ భూమి ఎవరికని పేరు పెట్టారు వాళ్ళు? దేవునికి అని పేరు పెట్టేశారు. ఇప్పుడు ఆ దేవునికంటే అక్కడ ఏమి మందిరాలు కట్టడానికి ఏమీ అడగలేదు అక్కడ పేతృగారు కానీ లేదా మిగిలినటువంటి దైవ సేవకులు ఎవరు కూడా అడగలేదు. కనుక ఆ రోజుల్లో వాళ్ళు ఏం చేసేవారంటే తమ చరాస్తులు స్థిరాస్తులు కూడా ఏదైనా ఇవి మనం చచ్చిపోతేవైనా మనం పట్టుకెళ్తామేంటి, ఇవన్నీ మనకి దేవుడు అనుగ్రహించినవే కదా, మనలో చాలామంది ఏమో తక్కువ వారు ఉన్నారు, ఒక పూట కూడా గడవని వారు ఉన్నారు, మనమేమో కొంచెం బాగానే ఉన్నాం కాబట్టి మనం నిజమైన సహోదరులు దేవుని రక్తంలో క్రీస్తు ప్రభు వారి రక్తంలో కడుగుబడిన వాళ్ళం కనుక నిన్ను వారిని పొరుగు వారిని కూడా ప్రేమించాలని మనకి వాక్యం ఉంది. కనుక మన ఆస్తులన్నీ అమ్మేద్దాం, ఎవరికి వారికి ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ ధనమంతా తెచ్చి సేవకుల దగ్గర పెడితే మనం బ్రతకడానికి వాళ్ళే పెడతారు. ఆ వాళ్ళు చూసినంతకాలం మనం అలాగే ప్రతి అందరికీ ఒకటే, స్కూల్లో చూడండి అందరికీ ఒకటే యూనిఫామ్ ఉంటుంది, ఆ స్కూల్లో చదివే పిల్లలకి అందరికీ ఒక సిలబస్ ఎలా ఉంటుంది, అలాగే కూడా ఒక యూనిటీగా మనం చేద్దాం దేవుని పరిచయనని మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి సంఘం ప్రయత్నం చేసింది, చాలామంది అందులో ఇన్వాల్వ్ అయ్యారు. కానీ ఈ దంపతులు ఆ భూమిగా ఉన్నప్పుడు దాన్ని ఇచ్చేద్దామని చెప్పారు, తర్వాత దానిని అమ్మేసి దానికి ఎంత డబ్బులు వస్తాయి అంత ఇచ్చేద్దాం అనేసి డిసైడ్ అయ్యారు. అమ్మేసిన తర్వాత ధన రూపంలోకి వచ్చింది కదండి, వస్తువు రూపంలో ఉన్నది ధన రూపంలోకి మారింది. ఈ ధనాన్ని చూసిన తర్వాత వాళ్ళకి దురాశ ఉంటుంది, ఇవ్వాలనుకున్న దాన్ని ఇచ్చారండి, ఇవ్వలేదు. దేవునికి ఇవ్వాలనుకున్న దానిలో కొంత దాచేసుకున్నారు, దేవుడు అంటాడు దొంగిలించేశారు అంటాడు, వాళ్ళ ప్రాణం మీద తెచ్చుకున్నారు. ఇది మనకు తెలిసినటువంటి సందర్భం. అంటే వాళ్ళు పూర్ణ మనసుతో ఏకీభవించారు, అందులోని పూర్ణాత్మతో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా, పూర్ణ హృదయంతో ఇవ్వాలనుకున్నారా? లేదు. అందరూ ఇస్తున్నారు కదా, ఇద్దాం. అందరూ పేరు చెప్పి నా పేరు చెప్పకపోతే అందరూ ఏమనుకుంటారు, ఫలానా ఇవ్వలేదు అనుకుంటారు, అందుకని ఇద్దాం. ఏమండి ఇలాంటి ఆలోచనతో
వాళ్ళ భక్తి జీవితాన్ని వాళ్ళు ముగించేసుకున్నారు. అర్ధాంతరంగా మధ్యలోనే ముగిసిపోయింది వాళ్ళ భక్తి జీవితం. అది పూర్ణం కాదు. ఇలాంటి సందర్భాలు మన దైనందిన జీవితాల్లో మనం చాలా సందర్భాల్లో దేవునికి మాట ఇస్తాం. తండ్రి, నేను ఇక అబద్ధాలు మాట్లాడను అని మాట ఇస్తాం దేవునికి. తర్వాత మనం ఏం చేస్తాం? మాట్లాడుతూ ఉంటాం. దొంగతనం చేయను ప్రభు అని మాట ఇస్తాం, మళ్ళీ దొంగతనాలు చేస్తూ ఉంటాం. జనవరి 1st డిసెంబర్ మాసం చివరినో దేవునికి ఒక వాగ్దానం చేసేస్తాం. ఈ సంవత్సరం నుంచి ప్రభు ఈ దురలవాట్లన్నిటినీ విడిచిపెట్టి నీకోసమే నేను బతికేస్తానని చెప్తాం. జనవరి 1st బాగానే ఉంటాం, తర్వాత 2nd నుంచి మళ్ళా పాత జీవితమే వచ్చేస్తాం. అంటే దేవునికి ఒక మాట ఇచ్చిన తర్వాత దానికి మనం కట్టుబడి లేకుండా ఉంటున్నాం, కట్టుబాటు లేకుండా ఉంటున్నాం, కట్టుబట్టలేదు దానికి. అది పూర్ణం కాదు. ఒకసారి మనం దేవునికి చేద్దామంటే దాన్ని చేసేయాలి, నిర్వహించాలి, నిర్వర్తించాలి. దేవుడు అంటున్నాడు అందుకనే పూర్ణ మనస్సు, పూర్ణాత్మ, పూర్ణ హృదయం, కంప్లీట్గా దేవుని మీద ఆధారపడిపోవాలి. ఇది మొదటి ఆజ్ఞ అంటున్నాడు ఆయన, ప్రధానమైన ఆజ్ఞ అంటున్నాడు. ఏమండి 2, నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమింపవలెనను, రెండవ ఆజ్ఞయు దాని వంటిది. ఇప్పుడు 2nd కూడా చెబుతున్నాడు ఆయన. ఏంటి 2nd? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఏమండి అంటే మనకు అర్థమయ్యే భాష సహోదర ప్రేమ. నిన్ను వలే నీ పొరుగు వారిని అంటే సహోదర ప్రేమ. ఉదాహరణ, నేనున్నానండి, నేను నా అన్నయ్యని ఎంతలా ప్రేమించగలను, లేదా నాకు తమ్ముడు ఉంటే ఆ తమ్ముడిని ఎంతలా ప్రేమిస్తాను, నా అక్కను నా చెల్లిని ఎంతలా ప్రేమిస్తాను, వాళ్ళతో పాటుగా నన్ను నేను ఎంతలాగా ప్రేమించుకుంటాను. మనల్ని మనం ప్రేమించుకుంటాం కదండి. మన శరీరానికి ఏమన్నా ఇబ్బంది కలిగిందనుకోండి, బాధపడతామా? బాధపడతాం. మనకి ఏమైనా అవసరాలు ఉన్నాయనుకోండి, వాటి విషయంలో మనకు అవి తీరట్లేదు అనుకోండి, బాధపడతామా? బాధపడతాం. మనకి ఏమైనా అనారోగ్యం వచ్చింది అనుకోండి, బాధపడతామా? బాధపడతాం. అంటే మన శరీరాన్ని మనం ఏం చేసుకుంటున్నాం? ప్రేమించుకుంటున్నాం. ప్రేమించుకోవాలి కూడా. ఎందుకంటే ఈ దేహము మనల్ని పరలోకాన్ని నడిపించడానికి లేదా నరకాన్ని నడిపించడానికి ఇదే ఉపయోగపడుతుంది. కనుక ఈ దేహాన్ని కాపాడుకోవాలి. చనిపోయిన తర్వాత మరలా నేను మారు మనసు పొందాలంటే అవకాశం ఉండదు కదండి. అందుకే బ్రతుకుండగానే మన బ్రతుకును మార్చుకోవడానికి ఈ దేహం చాలా అవసరం. కనుక ఈ దేహాన్ని ఎవరికి వాళ్ళు ప్రేమించుకోవాలి అంటే నన్ను నేను ఏ విధంగా అయితే ప్రేమించుకుంటానో, సమయానికి ఆహారం పెడతాను నా దేహానికి, ఏమండి నిద్ర సమయానికి నిద్రపుచ్చుతాను నా దేహాన్ని, నా శరీరానికి అవసరమైన అవసరాలన్నీ తీర్చుకుంటాను, నేను నా శరీరాన్ని నేను శుభ్రంగా ఉంచుకుంటాను, పరిశుభ్రంగా ఉంచుకుంటాను, ఆరోగ్యంగా ఉంచుకుంటాను, నా శరీరాన్ని నేను కాపాడుకుంటాను. ఏమండి నా శరీరాన్ని లేదా నన్ను ఏ విధంగా అయితే నేను చూసుకుంటానో, పురుగు వారి విషయంలో కూడా అలాంటి ఫార్ములానే నువ్వు పాటించాలి అంటున్నాడు ఆయన. పొరుగు వారి విషయంలో ఏమండి, మన కుటుంబంలో కొన్ని కొన్ని ఇబ్బందులు, కొన్ని కొన్ని కష్టాలు, నష్టాలు వచ్చాయనుకోండి, మనం చాలా కృంగిపోతుంటాం, కుమిలిపోతుంటాం, బాధపడుతూ ఉంటాం. ఎదుటి వాళ్ళకి వచ్చాయనుకోండి, మనకు అసలు నొప్పి కానీ, బాధ కానీ, ఆవేదన కానీ, ఆలోచన కానీ, అలాంటివేమైనా మనకు అనిపిస్తాయా? అనిపించు. మరి దేవుడు ఏం చెప్తున్నారండి? సహోదరుడిని ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి అని అడిగితే, నిన్ను నువ్వు ఏ విధంగా అయితే ప్రేమించుకుంటున్నావో అలా ప్రేమించాలంటున్నాడు. అలా ఎవరు ప్రేమిస్తాడండి? మాకంత సమయం లేదండి, మేము ఎందుకు ప్రేమించాలండి? మా బతికేదే మేము బ్రతుకుతామండి, మాకు ఎదుటి వాళ్ళు గొడవ అక్కర్లుందండి అని అన్నాం అనుకోండి, యేసుక్రీస్తు వారు కూడా అలాగే అనుకున్నారనుకోండి, మన విషయం ఏమండి మనం ఎలా అప్లై చేసుకుంటామంటే, బాగానే ఉందండి, పోను వాడు ఏదో మంచివాడైతే కదా, పోను మంచివాడైతే వాడు ఏమైనా ఆపదలు ఉంటే సహాయం చేస్తాం, వాడికి ఏమన్నా ఒక పూట భోజనం లేదంటే పోని మా భోజనం పెడతాం, మా ఇంట్లోనే వంట చేయించి పెడతాం, వాడు మంచివాడైతే, వాడు చెడ్డోడు కదా, లేదా వాడు మమ్మల్ని అవమానపరిచాడు, బూతులు తిట్టాడు, లేదా మా మీద కేసులు పెట్టాడు, లేదా మా గురించి దుష్ప్రచారం చేశాడు ఊరంతా కూడా, మమ్మల్ని అతను చాలా చిత్రహింసలకు గురి చేశాడు, అలాంటి వాడు అతను నేను ఎందుకు ప్రేమించాలి అని అడుగుతాడు. మంచిదే. అయితే మనం ఎంత మంచివాళ్ళమని యేసుక్రీస్తు వారు మన కోసం చనిపోయారు, మనం ఎంత మంచివాళ్ళమని. అసలు మంచి అనేది మానవాళి బ్రతుకులో లేదండి,
ఆ యేసుక్రీస్తు వారు మనలోనికి వచ్చిన తర్వాత మనం మంచివారు, లేకపోతే ముంచేవారమే. ఏమండి ఎంతమంది ముంచేవారు లేదు చెప్పండి. వాళ్ళ బ్రతుకులే బాగుండాలి, మరి పక్క వాళ్ళ బ్రతుకులు బాగోకూడదు. వాళ్ళు చదువులు బాగుండాలి, వాళ్ళ ఉద్యోగాలు బాగుండాలి, వాళ్ళ పిల్లలు బాగుండాలి, వాళ్ళ మనవలు మనవరాలు బాగుండాలి, వాళ్ళ ఇల్లు బాగుండాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలి, మేము బాగుండాలి అని ఎవరికి వాళ్ళే స్వార్థంగా ఆలోచించుకుంటారు. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు వారిని మన హృదయంలోనికి తెచ్చుకున్నామో అప్పుడు మనలో అలాంటి మనసు ఉండదు. మనం ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా సరే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, పెద్దలు కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, మనం ప్రార్థన చేసేటప్పుడు కానీ లేదా మన కుటుంబాల్లో జరిగేటటువంటి వాటిలో కానీ మన కోసమే చేసుకోమను. ఎవరి కోసం చేస్తాం? చుట్టుపక్కల ఉన్న వారి కోసం, ఇరుగు పొరుగు వారి కోసం. ఏమండి ఒక సహోదరుని ఎవరన్నా లేచి నిలబడి ప్రార్థన చేయమంటే నా భార్య బాగుండాలి, నా కొడుకు బాగుండాలి, నా కూతురు బాగుండాలి, నేను బాగుండాలి అని తన కోసం చేసుకుంటాడని అందరి కోసం చేస్తాడా ప్రేయర్? అందరి కోసం చేస్తాడు. అదే సహోదర ప్రేమ అంటే. ఇది ఎవరిలో మనకి ఎక్కువగా కనబడుతుంది? క్రిస్టియానిటీలోనే ఎక్కువ కనబడుతుంది. మరి మిగిలిన వాళ్ళు ప్రేమించరా అంటే అది కాదు, వాళ్ళు ప్రేమిస్తారు కానీ ఎక్కువ శాతం, ఎక్కువ శాతం. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మనకి మదర్ థెరిసా గారు తెలుసండి. తెలుసు అంటే మనకేమి పరిచయం లేవు ఆవిడతో. మనం పుట్టేటప్పటికే ఆవిడ చనిపోయింది, పెద్ద పెద్దవాడు. మదర్ థెరిసా గారు సమాజంలో ఎవరిని న్యూస్ చేయరు ఆవిడ? ఆవిడ చాలా న్యూస్ ఛానల్ వారు ఇంటర్వ్యూస్ చేసినప్పుడు, అమ్మ మీరు ఎందుకమ్మ ఇంత సేవ చేస్తున్నారు అంటే ఆ తల్లిగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రతి మనిషిలోనూ నాకు నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు కనిపిస్తున్నారు, నా క్రీస్తు ప్రభు కనిపిస్తున్నారు. నా క్రీస్తు ప్రభువే కనుక ఈరోజు నేను అలా ఉంటే, ఆయన నేను అలా వదులుకోను, ఆయన నేను సేవ చేస్తాను, అలాగే ఈ ప్రజలంతా నాకు అలాగే కనబడుతున్నారని. ఎంత మంచి మనసు అంటే ఎవరిది? ఏమండి ఈరోజు నా లాంటి మంచి మనసున్న మనుషులు కరువు అయిపోయారని చెప్పారు. ఆవిడకి ఇన్స్పైర్ ఎవరు? ప్రభు యేసుక్రీస్తు వారే కదా. ఆవిడే చెప్పారు కదా నా ప్రభు అని. ఎప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం చూస్తే బైబిల్ గ్రంథంలో, ఆయన కోసం ఎప్పుడు ఆలోచించుకోలేదండి. మొదటిది తండ్రి చిత్తం అంటూ తిరిగేవాడు, రెండవది సమాజంలో వాళ్ళు ఏ ఇబ్బందులు ఉన్నా సరే వారిని లేవనెత్తాలనుకున్నారు, లేవనెత్తారు కూడా. దెయ్యం పట్టిన వాడైనా, మూగవాడైనా, నత్తివాడైనా, చెవిటి వాడైనా, గుడ్డివాడైనా, అంధుడైనా, కాళ్ళు చేతులు పనిచేయని వాడైనా, కాబట్టి జ్ఞానము లేనివాడైనా, ఎలాంటి వ్యక్తి అది తారసపడిన కుష్ఠివ్యాధిగ్రస్తుడైనా, కుష్ఠివ్యాధిగ్రస్తులు ఎవరైనా ముట్టుకుంటారండి? ఆ సాహసం చేసిన వారు ప్రభు అయినా యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా. తర్వాత మనకి మన సమాజంలో, మన దేశంలో కలకత్తా నగరంలో చేసినటువంటి సేవ కలిగారు మదర్ థెరిసా గారు. ఇవన్నీ ఇన్స్పైరింగ్ వర్డ్స్ ఇవన్నీ. అంటే వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. వాళ్ళు ఎలా చేయగలిగారంటే దేవుని మీద పూర్తిగా ఆధారపడిపోయారు. వాళ్ళ కోసం ఇంకా వాళ్ళు ఆలోచించుకోలేదు. ఏమండి నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు దేవుడు. ఇది రెండవ ఆజ్ఞ అంటున్నాడు ఆయన. నిన్ను వారిని పొరుగు వారిని ప్రేమింపవలనను రెండవ ఆజ్ఞయు దాని వంటిది. దాని వంటిది అంటే దేని వంటిది? ముందు చెప్పిన దాని వంటిది. ముందేం చెప్పారు ఆయన? ప్రధానమైనది మొదటిది చెప్పాడు ఆయన. ప్రధానమైన ఆజ్ఞను, మొదటి ఆజ్ఞను చెప్తున్నాడు. ఏంటి అంటే పూర్ణాత్మతోను, పూర్ణ మనస్సుతోను, పూర్ణ హృదయముతోను దేవుణ్ణి ప్రేమించాలి. నిన్ను వారిని పొరుగు వారిని ఎలా ప్రేమించాలి? ఇది కూడా దాని వంటిది అంటున్నాడు. ఎలాగా? పూర్ణ మనస్సుతో ప్రేమించాలి, పూర్ణ హృదయంతో ప్రేమించాలి, పూర్ణాత్మతో ప్రేమించాలి. ఇది ప్రేమించడం అంటే. అలా ఎవరు కనిపించారు మనకి? ఈ మాటలు చెబుతున్న యేసుక్రీస్తు వారే నిదర్శనం. ఆయనే చూపించారు అంతలాగా. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత ఏమండి ఆయన సువార్త ప్రయాణంలో అలాగ చాలా ప్రదేశాలు సందర్శించేవారు కదా. ఒక కుష్ఠవ్యాధిగ్రస్తుడు వచ్చాడు అనుకోండి, శిష్యులు పిలిచి వీడు రసికార్త ఉన్నాడు, లేకపోతే వీడి దగ్గర కంపు కొడుతూ ఉన్నాడు, దూరంగా లాక్కెళ్ళిపోండి అన్నాడు అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? ఏమండి యేసుక్రీస్తు వారు అంటే ఒక సెలబ్రిటీగా ఆయన తిరిగాడు లోకంలో. అంటే ఆయన వస్తుంటే జనాలు తండోపు తండలుగా వచ్చేసేవారు, మీద పడిపోయేవారు, ఆయన వస్త్రాలు అయినా ముట్టుకుంటే చాలనుకునేవారు, ఆయనతో ఒక్కసారి ఏమంటే పక్కన నిలబడాలనుకునేవారు, ఒక్క మాట మాట్లాడాలనుకునేవారు, అవసరమైతే చెట్టు ఎక్కైనా సరే ఆయన చూడాలనుకునేవారు,
బిల్డింగ్ లెక్క చూసేవారు, మేడ లెక్క చూసేవారు. ఏమండి ఆయన చూడడం కోసం సముద్రాలు దాటి ఓడల మీద ప్రయాణం చేసుకుని వచ్చేసేవారు. ఆయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయేవారు జనాలు. అంత సెలబ్రిటీగా ఒకవేళ ఆయన ఉంటే, ఆయన అలా తిరుగుతూ ఉంటే మరి కుష్టి వ్యాధిగ్రస్తుల దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడటం ఏంటండి? గెంటేంటి గెంటేంటి గెంటేంటి? ఈరోజున సెలబ్రిటీ సేవకులు ఉన్నారు, ఈరోజున కార్పొరేట్ సెక్టర్ సేవకులు ఉన్నారు. అటువంటి వాళ్ళు ఏమండి ఇలాంటి సామాన్యులను పట్టించుకుంటారా? ఏమండి అంత ఎందుకండి? స్టేజ్ ఎక్కి ఆయనతో మాట్లాడడానికి ఒక రేటు, ఫోటో దిగడానికి ఒక రేటు, గేట్కో పాసు ఏమండి, వెహికల్కో పాసు, దానికి ఎంత దీనికి ఎంత, ఎన్ని రేట్లు పెట్టేసుకున్నారండి సేవకులు? సేవకుల ఏమండి ఆ రోజు యేసుక్రీస్తు వారు చూడండి ఈ మాట చెప్పిన ఆయన చెప్పింది చెప్పినట్టుగా ఆయన చేసి చూపించారు. ఎవరినైనా సరే ఆయన ముట్టుకోవడానికి ఏమి ఆయన ఇబ్బంది పడేవాడు కాడు. వాడు కుష్టి వ్యాధితో కురుపులతో పడి ఉన్నా సరే ముట్టుకునేవాడు. ఎవరు శవాన్ని ముట్టుకోవడానికి ఇష్టపడరండి? ఇష్టపడతారా శవాన్ని ముట్టుకోవడానికి? కానీ ఆయన శవాన్ని కూడా ముట్టుకునేవాడు. ఆయన శవాన్ని కూడా ముట్టుకునేవాడు. ఆయన పాడి మీద ఉన్నటువంటి శవాన్ని కూడా ఆయన ముట్టుకునేవాడు. అవండి ఈ మాట చెప్పిన ఆయన చేసి చూపించారు ప్రియమైన దేవుని వాళ్ళు. ఎలా చేయాలంటే పూర్ణ హృదయంతో పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో అంటున్నాడు ఆయన. తర్వాత మనకి మదర్ తెరీసా గారు కనబడతారు. ఈరోజున చాలామంది క్రైస్తవులైన సేవకులు, క్రైస్తవులైన విశ్వాసులు కూడా కనబడతారు. తమకున్నదే జుట్టు వాళ్ళకి పెట్టాలని, తమకున్నదే లేనిది మనం ఎక్కడ తెచ్చి పెడతామండి? దేవుడు కూడా మీకు లేకపోయినా పర్వాలేదులే, మీరు అప్పులు పోలేకపోయినా పర్వాలేదులే, ఇదుటి వాళ్ళకి పెట్టేయండి అని ఏం చెప్పలేదు. నీకు రెండు వస్త్రాలు ఉన్నాయనుకో, ఒక వస్త్రం రెండు వస్త్రాలు అంటే పోనీ రెండు జతల బట్టలు ఉన్నాయి, ఆ సహోదరుడికి ఒంటి మీద సరిగా బట్టలు కూడా లేవు, అప్పుడు ఏం చేయలేదు తెలుసా? నువ్వు ఒక జత బట్టలు ఇచ్చి నీకు కొనుక్కునే స్థితి ఉంది. నువ్వు కొనుక్కుంటా తర్వాత అయినా ఆ వ్యక్తికి నువ్వు ఇచ్చినటువంటి ఆ బట్టలే ఆధారం అంటున్నాడు ఆయన. నిజంగా పూర్ణ మనసు అంటే నేను బాగా చదువుకుని ఉద్యోగం చేసి నాకు శాలరీ బాగా వస్తుంది కదా అప్పుడు పెద్ద ఉద్యోగం చేసి అప్పుడు అందరికీ పెడతానన్నాం అనుకోండి, హీలోపుడు ఆ వ్యక్తి ఉంటాడా? ఉండడు. మనకున్న దాంట్లోనే అప్పటికప్పుడు ఉన్నదాంట్లోనే పెట్టాలి. లేని మనం ఎక్కడనే తెచ్చి పెడతామండి? యేసుక్రీస్తు వారు చెప్పింది అది మనకున్నదే. ఈరోజున మనం వంట చేసుకుని మీరు చచ్చుకొచ్చారండి, మధ్యాహ్నం మీరు భోజనానికి కూర్చున్నప్పుడు ఎవరొకరు వచ్చి భిక్షం అడుగుతున్నారు లేదా భోజనమే పెట్టుకొని అడిగారు. ఏమండి మూడు రోజులైందమ్మా భోజనం చేసి కొంచెం మొదలు పెట్టామని అడిగారు అనుకోండి, మన ఇంట్లో మన నలుగురు ఉంటాం ఐదుగురు ఉంటాం, మన కోసమే మనం వండుకుంటాం. ఏమండి ఈ రోజులో ఎలాగో చుట్టాలు కూడా రారు కాబట్టి మన కోసమే మనం వండుకుంటాం. అప్పుడు ఆ వ్యక్తి అడిగాడు అనుకోండి, ఇది నిజంగా ఒక పరీక్ష. ఇంట్లో భర్తకు పెట్టుకోవాలి, పిల్లలకు పెట్టుకోవాలి, ఈమె తినాలి, ఇవేళకే సరిపోతుంది. ఇప్పుడు ఎవరికి మానేసి పెట్టాలి? భర్త ఏమో ఏదో కూలి పనికి వెళ్ళో లేదా ఏదో జాబ్కి వెళ్ళో వస్తాడు, మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఆయనకి భోజనం పెట్టాలి. పిల్లలేమో చిన్నపిల్లలు, వాళ్ళ కొడుకు ఎలా మార్చలేదు. ఇప్పుడు దేవుడి వాక్యం తెలిసినటువంటి స్త్రీగా ఇలాలుగా దేవుడు అంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీమూర్తిగా ఏం చేయాలి? నీ కొడుకే మార్చుకుని తల్లి ప్రేమ కావచ్చు లేదా కన్న ప్రేమ కావచ్చు, ఏదైనా ఆ వ్యక్తిలో నువ్వు నీ తల్లిని చూసుకుంటావో లేదా నీ సహోదరుని చూసుకుంటావో, నీ బిడ్డలకు నాకు ఇంకో బిడ్డుంటే నేను తిన్నమైనా మానేసి నా బిడ్డకు పెట్టుకుంటాను కదా అన్నటువంటి ఆలోచనతో అవసరమైతే నువ్వు తినేది వాళ్ళకు పెట్టేసి అవసరమైతే ఉంటే మనలో వండుకుని తింటా లేకపోతే పస్తుంటాం, ఏదైనా దేవుడు చూస్తాడండి. వాళ్ళకి పెట్టేసి నేను పస్తుండమని దేవుడు చెప్పట్లేదు. అవసరమైతే మనకి ఇంకా ఉంటే వండుకుని తినొచ్చు, ఆ వ్యక్తి వండుకుని తినలేడు కదా అలా పెట్టగలగాలి, లేదా అవసరమైతే ఇది పెట్టేసైనా సరే మనకి ఇంకా లేకపోతే పస్తైనా ఉండాలి. ఏమండి మనకి పేదరాలు ఇచ్చినటువంటి కానుక జ్ఞాపకం చేసుకుంటే ఒకసారి, పేద విధవరాలండి తనకు ఆసరా ఎవరూ లేరు. ఏమండి గవర్నమెంట్ పింఛను కూడా లేదు, భరోసా కానీ ఆసరా కానీ ఏ పింఛను కూడా లేదు. ఆవిడ దగ్గర రెండు కాసులు ఉన్నాయి. ఆ రెండు కాసులు కూడా ఏం చేసింది ఆమె దేవుని మందిరంలోకి వచ్చింది, కానుక వేసేసింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా బ్రతకాలి? నెక్స్ట్ ఆమె జీవితం ఏంటి? ఏం లేదంతే. ఈ రెండు కోసలే కనుక తన దగ్గర ఉంటే ఏమండి ఆ రెండు కోసలతో మరి వారం రోజులు బతుకుతుందో లేదా 15 రోజులు బతుకుతుందో లేదా 4 రోజులు బ్రతుకుతుందో మనకు తెలియదు. కానీ ఏమండి ఉన్న ఆస్తినంతా కూడా తను కానుక వేసేసింది దేవుడికి. తను నేను ఇంకా ఒక కాసు దాచుకుందాం, ఒక కాసు పట్టుకొచ్చి దేవునికి వేద్దాం,
వచ్చే వారానికి కానుకుంటే వద్దాం, కానుక లేకపోతే మానేద్దాం, ఇలాంటి ఆలోచనలు ఏమి లేవు. అసలు రేపు గురించి, రేపటి గురించినటువంటి ఆలోచన ఆమెకు లేదండి. ఆమె అలా ఉండిపోయిందంతే. మరి తర్వాత ఆమె చరిత్ర అయితే రాయబడలేదు, కానీ నిజంగా ఆ యొక్క తల్లిగారికి, వృద్ధ స్త్రీకి ఉన్నటువంటి మనసును గురించి సాక్షాత్తు యేసుక్రీస్తు వారి కళ్ళెదుట జరుగుతున్నటువంటి సందర్భం అండి అది. మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భాన్ని మన ఇంటికి చదివితే, కానుకలు పెట్టులు కానుకలు వేస్తూ ఉండగా యేసుక్రీస్తు వారు ఇప్పుడు డబ్బు విషయాన్ని ఇప్పుడు పట్టించుకునేవారు కదా ఆయన, ఎందుకు అలా చూస్తున్నాడు ఆయన. చాలామంది ధనికులు వస్తున్నారు, వాళ్ళకు ఉన్న దానిలో వేస్తున్నారు, అంతే కదండి. మనం కానుక ఎలా వేస్తాము, ఉన్న దాంట్లో నుంచే వేస్తాం కదా. మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఒక 5 రూపాయలు ఒక 10 రూపాయలు కానుకేస్తాం. ఒక 1000 రూపాయలు ఉందనుకోండి, ఒక 50 లేదా ఒక 100 కానుకేస్తాం. ఏమండి, మన దగ్గర 10 ఉందనుకోండి, ఇప్పుడు ఆలోచించండి. ఏమండి, దేవునిక మనక అంటే జస్ట్ ఇది ఆలోచన కోసం చెప్తున్నాను. మీరు అలా ఇస్తారని నేను చెప్పటం లేదు సుమా, ఆలోచన కోసం. అయితే ఈమెయిల్ చేసిందంటే అక్కడ ఇంకా తనకి ఇంకా ఫ్యూచర్ మీద ఆశ లేదు. ఈ కానుకేసేస్తే నా బతుకేంటి అనుకోలేదండి అది. ఇది పూర్ణం అంటే కంప్లీట్గా. ఇలా ఎన్ని మాటలు చూసుకున్న దేవుడు చెప్పేది ఒకటేనండి. ఇప్పుడు దీనిని ఆత్మీయ జీవితంలోనికి తీసుకున్నా, నేనున్నాను, నాకు దేవుడు అంటే తెలుసు, దేవుడు భయం అంటే నాకు తెలుసు, చనిపోయిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి నాకు తెలుసు. కాబట్టి నేనేం చేయాలి, నేను నీతిగా బ్రతకాలనుకుంటాను, పరిశుద్ధంగా జీవించాలనుకుంటాను, నన్ను నేను కాపాడుకోవాలనుకుంటాను, భార్య బిడ్డలను, నా ఇరుగు పొరుగు వారిని, నా కుటుంబాన్ని, నా బంధువులను, నా రక్త సంబంధికులను కాపాడుకోవాలనుకుంటాను. అయితే దేవుడు అంటున్నాడు, మిగిలిన వాళ్ళ విషయం ఏం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఇలా ప్రతి ఒక్కరూ మన వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం, ఎప్పుడు కూడా మన వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం. నేనైనా మీరైనా అక్క చెల్లెల కోసం, అన్నదమ్ముల కోసం, భార్య బిడ్డల కోసం, మన వాళ్ళ కోసం ఆలోచన చేస్తాం. అయితే ఇది ఆత్మీయ జీవితంలోనికి మనం అప్లై చేసుకుని, నిన్ను వారి నీ పొరుగు వారిని ప్రేమించాలన్న మాట ఆత్మీయ జీవితంలోనికి మనం అప్లై చేసుకుంటే, నా ఆత్మను నేను కాపాడుకుంటున్నాను, నా పొరుగు వారి ఆత్మను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత దేవుడు నాపై ఉంచాడు అని ప్రతి ఒక్కరూ అనుకోవాలి, ప్రతి ఒక్కరూ అనుకోవాలి. ఒకనొక రోజున క్రీస్తు ప్రభు వారి ఎదుట నిలవబడినప్పుడు ఆ భూమి మీద నువ్వు ఎలా బ్రతుకోవు, ఏ ఉద్యోగం చేస్తావు, ఎన్ని ఎకరాలు సంపాదించావు, ఎంత ఆస్తి కూడబెట్టావు అని ఆయన అడగడు. కానీ నీ ఆత్మను రక్షించుకున్నావా, పొరుగు వారి ఆత్మను రక్షించే ప్రయత్నమైనా చేసావా, ఒక్కరినైనా రక్షించావా అసలు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్పారు అప్పుడు, నా మాట ఎవరు వింటారండి అనుకుంటుంది. కనీసం ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవ కుటుంబాలను మనం కాలిక్యులేట్ చేస్తే, ఆ కుటుంబంలో భార్య మాత్రమే దేవుని నమ్ముకుంటున్నారు, మిగిలినటువంటి భర్త కానీ పిల్లలు కానీ దేవుని నమ్ముకోవట్లేదు. కొంతమంది పురుషులు, ఆ యొక్క యజమాని ఆయన మాత్రమే దేవుని సన్నిధికి వస్తున్నాడు, దేవుని నమ్ముకుంటున్నాడు, దేవుళ్ళు ఉంటున్నాడు ఆయన, మిగిలినటువంటి భార్య బిడ్డలు కానీ దేవుళ్ళు ఉండటం లేదు. అంటే ఇలా ఉంటున్నటువంటి కుటుంబాలు పోనీ, మిగిలినటువంటి వారిని కాపాడే పని ఎలా ఉన్నా, కనీసం తన కుటుంబాన్నైనా కాపాడుకోనకపోతే దేవుడికి ఇంక లెక్కేం చెప్పాలండి. మనం మన కుటుంబంగా మనం భర్తకు మంచి ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పెట్టాలని మనం చూస్తాం, భార్యను బాగా చూసుకోవాలని మనం ఆలోచన చేస్తాం, బిడ్డలను బాగా చూసుకోవాలని మనం ఆలోచన చేస్తాం, బిడ్డలకు మంచి ఆహారం ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉండాలి, వాళ్ళు చదువుకోవాలి, ఉన్నతమైన స్థితికి వాళ్ళు వెళ్ళాలి, నా కుటుంబం బాగుండాలని మనం కోరుకుంటాం. ఇది 60 ఏళ్ల ముచ్చటే. నేను కోరుకున్నా కోరుకోకపోయినా నా టైం అయిపోయిందంటే నేను వెళ్ళిపోతాను. నా బిడ్డలు కూడా వాళ్ళ టైం అయితే వాళ్ళు వెళ్ళిపోతారు, భార్య టైం అయితే వెళ్ళిపోతాడు, భర్త టైం అయితే వెళ్ళిపోతాడు, వాళ్ళు మంచి ఫ్యూచర్ ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ మనం ఆలోచన చేయవలసింది ఈ 60 ఏళ్ల జీవితం గురించే కాదు, అనంతమైన లోకంలో అనంతమైన కాలం అనేది ఒకటి ఉంది, ఆ యొక్క ఫ్యూచర్ను మనం ఇవ్వగలగాలి మనం మన కుటుంబాలకు. అదేనండి మన కుటుంబానికి మనకి ఇచ్చేటటువంటి గిఫ్ట్. చాలామంది పెద్దవారు అయిపోయినటువంటి తల్లిదండ్రులు మన కుటుంబాల్లో ఉంటారు. ఏమండి, వారిని మనం కాపాడుకోవాలి, మనల్ని ప్రేమించి, మనల్ని కని పెంచి, మనల్ని ఇంత పెద్దవారిగా చేసి, మనకు అన్ని వారి మన కోసం ఎన్నో ఇచ్చినటువంటి మన తల్లిదండ్రులు ముసలి వాళ్ళు అయిపోయి చనిపోయి నరకానికి వెళ్ళిపోయారనుకోండి, ఏంటి పరిస్థితి. మన కోసం ఈ భూమి మీద వాళ్ళు ఎన్ని త్యాగాలు చేస్తారండి, వాళ్ళకి నిద్రలు ఉండవు, సరిగా ఆహారం ఉండదు, సరిగా బట్టలు ఉండవు,
ఏమీ ఉండవు కానీ అన్నీ మనకు మాత్రం మంచి ఆరోగ్యంగా ఉండాలి నా కొడుకు అనుకుంటాడు తండ్రి. నా కొడుకు మంచి బట్టలు కొనాలనుకుంటాడు, నా కొడుకు బండి కొనాలనుకుంటాడు, నా కొడుకుని కాన్వెంట్లో చదివించాలనుకుంటాడు, నా కొడుకుని గవర్నమెంట్ ఉద్యోగంలో చూడాలనుకుంటాడు. కొడుకు కోసం తల్లి తండ్రి, కూతురు కోసం తల్లి తండ్రి కలలు కంటారు. వాళ్ళ జీవితం ఏమో మూడుబారిపోతుంది, ఏమంటే అనగారిపోతారు, వాళ్ళు ఎండిపోతారు, ఏమంటే ఆరోగ్యం క్షీణించిపోతుంది, ఒకనొక రోజున వృద్ధాప్యం వచ్చి మీద పడిపోతుంది, చనిపోతారు. మనమేమో బాగానే ఉంటాం, మనం బాగానే ఉంటాం, ఏమంటే వాళ్ళు కోరుకున్నట్టుగానే ఉన్నతంగానే ఉంటాం. కానీ వాళ్ళేమో దేవుడంటే తెలియకుండా కానీ, దేవుడంటే ఎరగకుండా కానీ, దేవుని మందిరానికి రాకుండా కానీ, బాప్తిస్మం లేకుండా కానీ, దేవుడి దగ్గర పాపక్షమాపణ పొందుకోకుండా మంచివాళ్ళే, కానీ అలా చనిపోతారు. రిజల్ట్ నరకం అనేది ఒకటి ఉందని వాళ్ళకి తెలియదు బాబు. వాళ్ళ ఆత్మను వాళ్ళు కాపాడుకోవాలని వాళ్ళకి తెలియదు. మరి ఎవరు తెలియజెప్పాలి? మనమ్మను మనం కాపాడాలి, మన నాన్నను మనం కాపాడాలి. ఏమండి, అది కూడా సహోదరులను ప్రేమించడమే కదా పొరుగువారంటే. ఏమండి, మనమందరము దేవుని పిల్లలం. ఆ దేవుని పిల్లలకు దేవుడు భూమి మీద పందాలను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. నేను ఈ భూమి మీదకి ఒక కుమారుని పాత్రలోకి వచ్చాను, పెద్దవాడు అయిపోయాను, ఒకరికి అన్న ఒకరి తమ్ముడు. ఏమండి, తర్వాత భర్త స్థానం ఇచ్చిన దేవుడు, తర్వాత తండ్రి స్థానాన్ని ఇచ్చాడు. ఇలాగ నేను కుటుంబంలో ఒక వృద్ధాప్య స్థితికి వెళ్ళిపోతాను. నాకంటూ కుటుంబం, నావారు అనేది ఒక ఏర్పడింది, ఇది ఒక బంధం. ఈ బంధంలో ప్రతి ఒక్కరూ కాపాడబడాలి ప్రియమైన దేవుడు. వాళ్ళందరూ మన కుటుంబంలో మనకు పుట్టిన వారు కానీ, మనల్ని చేసుకున్నవారు కానీ, మనల్ని కన్నవారు కానీ, వాళ్ళందరినీ కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. ఏమండి, మంచిదే. ఈరోజున కరోనాతో చాలా ఇబ్బందులు పడుతుంటే చాలామంది సహోదరులు అనేక మందికి సహాయాలు చేస్తున్నారు, మంచిదే. ఏమండి, ఇది వాళ్ళ భౌతిక ఆరోగ్యాన్ని బట్టి, భౌతిక శరీరాన్ని కాపాడుతున్నాం మనం, ఆహారం పెట్టి లేదా వస్త్రాలు ఇచ్చి ఇంకా వేరే ఏదైనా చేసి సహోదరుల మీద మనం ప్రేమను చూపించి వారిని కాపాడుతున్నాం, మంచిదే. మరి ఆత్మను కూడా, వారి యొక్క ఆత్మను కూడా కాపాడవలసినటువంటి బాధ్యత క్రైస్తవ్యంపైనే ఉండిపోయిన పేరు వల్ల మనందరము కూడా మనల్ని మనం కాపాడుకుంటూ, మన కుటుంబాన్ని కాపాడుకుంటూ, ఎదుటి వారిని కూడా కాపాడే ప్రయత్నం చేయాలి. ఇది కూడా అంటున్నాడు యేసుక్రీస్తు వారు, మొదటి దాని వంటిదే అంటున్నాడు. మన బాధ్యతలు మనం మర్చిపోకూడదు. ఎదుటి వారిని ప్రేమించాలి మనం, ఎదుటి వారిని కాపాడాలి. మనం మన కుటుంబంలో ఒక వ్యక్తిని కాపాడడం కోసం చర్చికి రమ్మని చెప్తాం, ప్రార్థన చేసుకోమని చెప్తాం, కాబట్టి బాప్తిస్మం తీసుకోమని చెప్తాం. మరి ఎదుటి వారికి చెప్తామా? అంటే మన వారు అని మనం ఫిక్స్ అయ్యి కనుక బాప్తిస్మం తీసుకోమని చెప్తాం, ప్రార్థనకి రమ్మని చెప్తాం, దేవుని కోసం బ్రతకమని చెప్తాం. మన వారు అని ఫిక్స్ అయ్యాం కనుక మరి మిగిలిన వారు గురించి కూడా ఆలోచించమంటున్నాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇది రెండవ ఆజ్ఞ అంటున్నాడండి. ఆజ్ఞలు పాటించి వచ్చావా అని అడిగారనుకోండి ఆయన, ఆజ్ఞలంటే ఏంటి ప్రభు అన్నాం అనుకోండి, రివర్స్లో ఎలా ఉంటుంది అప్పుడు? బాగోదు కదండి. ఈరోజు ఉన్నటువంటి క్రైస్తవం ఎలా ఉందో తెలుసండి, ఇలానే ఉంది. ఒకనొక రోజున నిజంగా ఆ ప్రభు వారు ఆజ్ఞలన్నీ పాటించావా నాయన అని అడిగితే ఏమండి, ఒకనొక రోజున ధనవంతుని అడుగుతున్నాడు ఆయన, తల్లిదండ్రులు సన్మానించమంటే నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను అంటున్నాడు. ఇందువల్ల నీ పొరుగు అని అంటే నేను ఎప్పటి నుంచో అంటున్నాడు. ఏమండి, నీ సమస్తాన్ని విడిచిపెట్టు అంటే నేను వెడవను ప్రభు అన్నాడు, వెళ్ళిపోయాడు. నీ ధనాన్ని విడిచిపెట్టి నీ ధనం పరలోకానికి ఆటంకంగా ఉందంటే కోపగించుకుని వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని వల్లరా, ఈ మాటలను బట్టి మనం ఆజ్ఞలంటివి, ఆజ్ఞలంటే ఖచ్చితంగా పాటించాలి. పోలీసు వారు, గవర్నమెంట్ వారు కరోనా వచ్చిన తర్వాత చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఒక వ్యక్తి బయటకు తిరగాలంటే ఇన్ని కారణాలు ఉంటే తప్ప బయటకు రాకండి అని, లేదు ఏ కారణం లేదు సరదాగా బైక్ వేసిన అలా తిరిగి వద్దాం అన్నారు అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు అప్పుడు? నిన్ను కూడా సరదాగా ట్రీట్మెంట్ చేసి పంపిస్తున్నారు. అంటే ఆజ్ఞ అంటే ఖచ్చితంగా పాటించాలి. ఇక్కడ మరి ప్రభు వారు కూడా చెప్తున్నారు, ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు, ఈ యొక్క గ్రంథంలో దేవుడు రాయించాడు, ఈ రెండింటిని ఆజ్ఞలు అంటున్నాడు ఆయన. ఈ రెండు కూడా నేను మొదటి చేస్తాను రెండోది చేయనంటే కుదరదు, నేను రెండో చేస్తున్నాను కదా మొదటి చేయనంటే కుదరదు. రెండు ఇన్క్లూడ్ అయి ఉన్నాయి, రెండింటినీ మనం చేయాలి. ఏమండి, మొదటి దానిని అన్నాడు కదా ఆయన, ఇది ప్రధానమైనది మొదటిది అని. రెండవ దానిని కూడా అంటున్నాడు ఆయన, ఇది కూడా మొదటి దాని వంటిది అంటున్నాడు. అంటే ప్రధానమైనది అన్నది ఇక్కడ కూడా మనం అప్లై చేసుకోవాలి. ఏంటది రెండవది కూడా ప్రధానమైనది అంటే ఏంటది అంటే, సహోదరులను మనం ప్రేమించాలి. ఈ రోజున
క్రైస్తవ కుటుంబాలలో క్రైస్తవులుగా చెప్పుకునేటటువంటి కుటుంబాలలో క్రైస్తవ సంఘాలలో ఈ సహోదర ప్రేమ అనేది లేకుండా పోయింది. ప్రేమని దేవుని వల్ల ఇది నిజం. చాలామంది పరాణామ వ్యక్తి కనుక మందిరానికి వస్తే నేను రాను అని చెప్పేవాళ్ళు ఉన్నారండి సమాజంలో. ఏంటి దేవుని మందిరానికి పరాణ వ్యక్తి వస్తే నువ్వు రావా? రాను. ఎందుకు అంటే ఆడికి నాకు పడదు. ఇది అన్న పిల్లండి, ఆడిస్తే నేను రాను, నేను వస్తే ఆడరాని ఏమండి. ఇలా ఇలా చాలామంది ఉన్నారు కదండి సమాజంలో, క్రిస్టియానిటీలో, క్రైస్తవ సమాజంలో. క్రైస్తవులమైన మనమే మన సహోదరులను ప్రేమించకపోతే ఇంకెవరు ప్రేమిస్తారండి? అలా అనుకుంటే యేసుక్రీస్తు వారిని యూద ఇస్కరియోతు యూద విడిదానని కంపేసుకుంటాడని యేసుక్రీస్తు వారికి తెలుసు. ద్వేషించాడా ప్రేమించాడా? ప్రేమించాడు. ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడో తెలుసా? ఆఖరి క్షణమైనా మారతాడని. ఆయన్ని విడిదానాలకు అమ్మేసుకున్నందుకు ఆయన ఏం బాధపడిపోలేదు. కానీ ఈ వ్యక్తి మారాలి. ఈయన సొంతంగా దేవుని యేసుక్రీస్తు వారు సువార్త చేసే క్రమంలో, యేసుక్రీస్తు వారు అద్భుతాలు చేసే క్రమంలో చాలామంది కానుక ఇచ్చేవారండి యేసుక్రీస్తు వారి. ఆ కానుక డబ్బులతోనే వాళ్ళు ప్రయాణాలు చేసేటప్పుడు టికెట్ తీసుకునేవారు. అదేవిధంగా వాళ్ళు ఏదన్నా గ్రామాలకు వెళ్ళినప్పుడు ఆహారాన్ని కొనుక్కుని తినేవారు శిష్యులు. మనకి సమరయ పట్టణానికి వెళ్ళినప్పుడు ఆ సందర్భం మనకి కనబడుతుంది. సమరయ స్త్రీ యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నప్పుడు శిష్యులేమో భోజనాలు కొనుక్కు తీసుకురావడానికి వెళ్ళారు. ఏమండి ఇలా యేసుక్రీస్తు వారు కానుక ఇచ్చేవారు. ఈ కానుక డబ్బులు కూడా ఈయన ఏం చేసేవాడు? దొంగలించేసేవాడు. అయినా సరే ఎప్పుడు బాధపడిపోలేదు. నేను సేవ చేస్తుంటే నాకు ఇంత కానుక వస్తుంటే ఈ యోధ అనేవాడు దొంగలించేస్తున్నాడు, నా డబ్బు అంత అనుకోలేదు. ఆయన ముల్లోకాలను కలిగించిన మహనీయుడు. ఆయనకి డబ్బుతో పని ఏముందండి? ఏమండి ఈ భూమి మీద ఉన్నారు కాబట్టి ఏదో కొద్దిపాటి అవసరాలకి ఎవరి దగ్గర చేయి చెప్పకుండగా ఆయన సేవా పరిచయలు ఎవరన్నా కానుకిస్తే అది శిష్యుల దగ్గర పెట్టేసేవాడు ఆయన కానుకొని చిన్న ఆయన అనేసి. ఈయన ఆ విషయంలో తప్పిపోయాడు. అయినా సరే యోధ మారాలని యోధాను ప్రేమించాడు. అంతే తప్ప యోధాని మెడపట్టు బయటికి అంటే లేదు. మిగిలినటువంటి శిష్యులకు కూడా విషయం తెలుసు యోధ ఎలా చేస్తున్నాడని. యేసుక్రీస్తు వారికి విషయం తెలుసు, మిగిలినటువంటి శిష్యులకు కూడా తెలుసు. వీళ్ళెవరూ కూడా యోధ మీద పగబట్టేలేదు. మనమైతే ఏం చేస్తాం? ఒకటి అడుగుతుంది యేసుక్రీస్తు వారిని, వాడిని పోస్టులో నుంచి పీకేసి కొత్తోడికి అపాయింట్మెంట్ ఇస్తారు నన్ను మానేమంటారా? మనమైతే అలా అడుగుతామండి. యేసుక్రీస్తు వారు ఆ యోధ మారాలని ఆయన ప్రార్థన చేశారు. యోధ మార్పు కోసం ఆయన ప్రేమించారు. మనం కూడా అండి, ఎదుటివాడు వస్తే నేను రాను అనకూడదు. ఆ ఎదుటివాడిని కూడా మనం మార్చగలిగేటంత ప్రేమ మనలో చూపించాలి. మనలో చూపించాలి. ఈ రెండు ఆజ్ఞలు అండి నలభై వచ్చి ఈ రెండు ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటికి ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని అతనితో చెప్పాను. ఈ రెండు ఆజ్ఞలు పాటిస్తే నువ్వు పరలోకం నీదే అంటున్నాడు ఆయన. ఏమండి ఒక వ్యక్తి పరలోకం వెళ్ళాలంటే ఏమండి రెండు ఆజ్ఞలు పాటించమంటున్నాడు ఆయన. ఈ జీవిత కాలం ఈ రెండు ఆజ్ఞలు డైలీ పాటించారు. ఏమండి లాక్డౌన్ పీరియడ్ అంటే కొన్ని రోజులే, కానీ ఈ రెండు ఆజ్ఞలు నీ జీవితకాలం. ఎవరన్నా వెళ్ళి యేసుక్రీస్తు వారిని ప్రభువా నాకు పరలోకం కావాలి ఎలా బ్రతకమంటారు ఏం చేయాలి అని అడిగారు అనుకోండి, రెండే రెండు పనులు చేయాలి ఆయన అని చెప్తారు. ఏంటది? మొదటిది ప్రధానమైనది దేవుని ప్రేమించుకుంటున్నాడు ఆయన, రెండవది ఇన్నివలకి పొరుగు వారిని ప్రేమించుకుంటున్నాడు. ఈ రెండు పాటిస్తే పరలోకమా? పరలోకం ఖచ్చితంగా ఇచ్చేస్తారు కదా, రెండు పాటిస్తాను ఇచ్చేస్తానంటాడు ఆయన. ఇది పాటించడం అనేది ఉంది చూడండి, ఇది చాలా కష్టం. దేవుని ప్రేమించడము కష్టమే, సహోదరుని ప్రేమించడం కూడా కష్టమేనండి. ఇవి రెండే జీవితంలో మనం చేయాల్సినటువంటి పనులు. ఈ రెండిటితోనే బైబిల్ మొత్తం వ్రాయబడి ఉంది. ఈ రెండిటి మిళితమే ప్రవక్తల యొక్క మాటలు అంటున్నాడు ఆయన. ఈ రెండిటి యొక్క ఆధారమే ధర్మశాస్త్రము చెప్పేటటువంటి ఉపదేశం అంటున్నాడు ఆయన. ఈ రెండు పాటిస్తే పరలోకం. ఆ పరలోకం పొందుకోవాలంటే ఈ రెండింటిని పాటించాలి. ఇది చాలా ఈజీ అనుకోవడం మన పొరపాటండి, కానీ ఇది ఈజీ కాదు కదా అని విడిచిపెట్టకూడదండి. యేసుక్రీస్తు వారు దీనిని చేసి పరలోకం పొందుకున్నారు. ఈ రెండు ఆజ్ఞలు ఆయన పాటించి పరలోకం పొందుకున్నారు. మిగిలినటువంటి ప్రవక్తలే కావచ్చు,
శిష్యులుగావచ్చు వాళ్ళు కూడా ఈ రెండు ఆజ్ఞలు పాటించి పరలోకం పొందుకున్నారు. అంటే పరలోకం వెళ్ళిపోలేదు, ఇంకా నెమ్మది పొందుతూ ఉన్నారు, పరలోకానికి అర్హత సాధించారు. ప్రభువారైతే పరలోకంలో ఉన్నారు. శిష్యులు కానీ ఆ ప్రవక్తలు కానీ మిగిలినటువంటి నీతిమంతులంతా పరదేశంలో నెమ్మది పొందుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని వల్లారా, ఈ రెండింటి ఆజ్ఞలు మనం పాటించగలిగితే పరలోకం మనదే, పరలోకం మనదే. ఈ సహోదర ప్రేమ అనేటటువంటి అంశంలో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. సహోదరుల విషయంలో అంటే సహోదరులు అంటే పురుషులు కదండి, సోదరిమణులు కాదు కదా అనుకోకండి. మళ్ళీ మేము ప్రేమించుకోకపోయినా పర్వాలేదండి, వాళ్ళ వాళ్ళు ప్రేమించుకుంటారులేండి అనుకోకూడదు. దేవుడు ఆయన యొక్క భాష యొక్క భావాన్ని మనం పట్టుకోవాలి. ఉదాహరణకి కీర్తన గ్రంథంలో గర్భఫలము యెహోవా ఇచ్చి బహుమానం అని రాయించారు. తర్వాత కిందకి మనం చదివితే కుమారుడు ఆయన ఇచ్చేటటువంటి స్వాస్థ్యము అని మనం చదువుకున్నాం. అక్కడ కుమారులు ఏంటి, గర్భఫలం ఏంటి? గర్భఫలం అంటే ఆడపిల్లలు వస్తారు, మగపిల్లలు వస్తారు. మరి అక్కడ కుమారులు అని వ్రాయబడింది కదా, కుమారులు అంటే మగాళ్ళని దేవుడు ప్రేమించాడండి అనుకోకండి. అక్కడ కుమారులు అని కాదు, ఆయన యొక్క భావం ఏంటంటే పిల్లలు అని అర్థం. అసలు దేవుని యొక్క ఆలోచనలోనికి మనం ఇలా ఆలోచన చేస్తాం అనుకోండి, వీళ్ళ స్త్రీలు వీళ్ళ పురుషులు ఇలాంటి భేదాలు ఆయనకి ఏమి ఉండవు అండి. ఆత్మకు మనం అంతా ఆత్మరూపాలు. భూమి మీద అంటే పలానా ఆయన మగవాడు, పలానా ఆమె ఆడది, స్త్రీలింగం పురుషలింగం అని భూమి మీద ఈ శరీరాలకు మాత్రమే ఏమండి, లింగ భేదం అనేది శరీరానికే. ఆకారాన్ని చూసి ఈ యొక్క అవయవాలను చూసి పురుషులండి స్త్రీలండి అంతే అయిపోయింది. వాళ్ళ కొన్ని ఆలోచనలు కొన్ని లక్షణాలు, వీళ్ళ కొన్ని ఆలోచనలు వీళ్ళ కొన్ని లక్షణాలు డిసైడ్ అయిపోయాం మనం. కానీ ఆత్మ గురించి మాట్లాడాలనుకోండి, ఇది పలానా స్త్రీ ఆత్మ పురుషుని ఆత్మ ఏమి ఉండదు, అంతా ఒకటే. దేవుల్లో నుండి వచ్చిన వాళ్ళం, దేవుని పిల్లలం. ఏమండి భావాన్ని మనం పట్టుకోవాలి ఇక్కడ కూడా. ఏమండి సహోదరులను ప్రేమించమంటే మగాలను ప్రేమించమని కాదు, అంటే వీళ్ళ అన్నదమ్ములుగా సహోదర ప్రేమ వీళ్ళ వీళ్ళ కలిగి ఉండాలి, మేము లేకపోయినా పర్వాలేదు అనుకోకండి. మనక అందరూ ఒకటే. ఆత్మ భాషలోనికి వెళ్తే ఏమండి, ఆత్మీయ భాషలోనికి వెళ్తే, ఆత్మీయ భావంలోనికి వెళ్తే అర్థాలు ఏమండి సహోదరులు మనమంతా అనుకోవచ్చు. మనం దేవుని సన్నిధిలో క్రీస్తు ప్రభువు రక్తంలో పడిపోయిన తర్వాత మనం పరలోకమందరం దేవుడికి పిల్లలమైతే ఈ భూమి మీద మనమంతా సంఘంలో చేర్చబడిన మనమంతా పెద్దవాళ్ళు అన్నారు, చిన్నవాళ్ళు తమ్ముళ్ళు, పెద్దవాళ్ళు అప్పులు చిన్నవాళ్ళు చెల్లెళ్ళు, మరీ పెద్దవాళ్ళు అయితే తల్లిదండ్రులతో సమానులు వాళ్ళు, పెద్ద వయసు వారు కనుక. ఏమండి ఇలాంటి ఆలోచన కలిగి సహోదర ప్రేమ కలిగి క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి రెండు ఆజ్ఞలు మనం పాటించగలిగితే ఇది ఎన్ని రోజులు పాటించాలి? రెండు ఆజ్ఞలు జీవితకాలం. ఈరోజు పాటించామా? వెరీ గుడ్, ఈరోజే మరణం వస్తే పరలోకం నీదే. తర్వాత రేపటి రోజులోనికి మనం ప్రవేశించాం, రేపు కూడా మనం ఆ రెండు ఆజ్ఞలు పాటించాలి. రేపు కూడా ముగించుకున్నామా? వెరీ గుడ్, తర్వాత మరి ఒక రోజు. అలా దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్కాలం అంతా దేవుని కోసం బ్రతకాలి, దేవుని ప్రేమించాలి, సహోదరులను ప్రేమించాలి. ఈ రెండు మనం ఆలోచిస్తే ఇక వేరే ఏమి ఉండదండి, వేరే ఏమి ఉండదు. మరి దొంగతనాలు చేయకూడదు, లేకపోతే వ్యభిచారాలు చేయకూడదు, మానభంగాలు చేయకూడదు, ఇంకా అబద్ధ సాక్ష్యాలు పలకూడదు, ఇవన్నీ ఆలోచించమనుకోండి, ఇవన్నీ ఎందులో ఇంక్లూడ్ అయిపోతాయి? ఏమండి ఈ పెద్ద సెక్షన్స్ ఇవి రెండు, ఏమండి రెండు పెద్ద సెక్షన్స్లో ఈ చిన్న చిన్నవన్నీ యాడ్ అయిపోతాయి. వచ్చి సహోదరుని ప్రేమించామనుకోండి, అతని ఆస్తిని మనం దొంగిలిస్తామా? అవసరమైతే అడుగుతాం, ఆయన ఇవ్వాలనుకుంటే ఇస్తాడు, లేదా మనకి ఆయన సహాయం చేయాలనుకుంటే చేస్తాడు, అంతే తప్ప మనం దొంగిలించలేము. అంటే దొంగతనం చేయకూడదన్న ఆజ్ఞ కూడా ఎందుకు వెళ్ళిపోయింది? ఇప్పుడు నిలువలని పొరుగువారిని ప్రేమించాలి అన్నటువంటి ఆజ్ఞలోకి వెళ్ళిపోయింది. ఇలా ప్రతి ఆజ్ఞ ప్రతి మాటను కూడా మనం ఆలోచించగలిగితే ఈ రెండు ఆజ్ఞలతోనే మానవాళి బ్రతుకులు మిలితమై ఉన్నాయి. ప్రవక్తల జీవితాలు, ధర్మశాస్త్ర గ్రంథం, క్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధలు, శిష్యుల జీవితాలు, మన బ్రతుకులు కూడా ఈ రెండు ఆజ్ఞలతోనే ముడివేయబడి ఉన్నాయి. ఈ రెండు ఆజ్ఞల ప్రకారం మనం బ్రతుకుతూ సహోదరులను ప్రేమించాలని ఇంకా ఉన్నతమైన మాటలు ఎన్నో ఉన్నాయి. మనం వచ్చే వారంలో కూడా దేవుడు మనకు మంచి అవకాశాన్ని దయచేయాలని కోరుతూ ఇలా బ్రతకాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నానని ప్రార్థన చేసుకుంటున్నాను. కృపాశక్తి సంపూర్ణమైన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ శ్రేష్టమైన ధర్మమైన అనుబట్టి ఉన్నామన్న ఆయన తండ్రి, మీ కుమారుడైన యేసుక్రీస్తులు వారి తండ్రి, సమాజానికి తండ్రి హితబోధ చేసినప్పుడు తండ్రి, వాటిని గురించి తండ్రి మేము ఆలోచించినప్పుడు, అర్థం చేసుకున్నప్పుడు తండ్రి, గ్రహించుకున్నప్పుడు తండ్రి, చాలా విషయాలు అర్థమవుతున్నాయి ప్రభువా తండ్రి. మీ యొక్క మాటలు తండ్రి,
మేము నమస్కారాలు చేస్తున్నాం తండ్రి. మీరు ఉన్నతమైన మాటలు రాయించి తండ్రి సమాజాన్ని తండ్రి సమానత్వం వైపు నడిపిస్తున్నందుకు వందనములైన తండ్రి. ఈ మాటల ప్రకారం తండ్రి బ్రతకలిగేటటువంటి నన్నంత మాకందరికీ ప్రసాదించమని కోరుతూ ఆరాధన కార్యక్రమంలో మీ యొక్క సహాయం తెచ్చి ఆరాధిస్తూ నజరేయుడు లోకరక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారి ఉన్నతమైన నామం ఈ ప్రార్థన మనవులు మిక్కిన మేము తరిగి పెట్టుకుని అడుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు.